జాబిలిని చేరుకునేందుకు చంద్రయాన్ 3 ప్రయాణం 41 రోజులు సాగింది. జూలై 14న శ్రీహరికోట నుంచి ఎల్విఎం 3 M4 రాకెట్ ద్వారా చంద్రయాన్ 3 ను ప్రయోగించగా అది జాబిలిని చేరుకోవడానికి ఇస్రో పలు విన్యాసాలను చేపట్టింది. కక్ష పెంపు తగ్గింపు విన్యాసాలను విజయవంతంగా చేపట్టి చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరువచేసింది. మరికొద్ది సేపట్లో జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని ఇస్రో భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి గత నెల 14న నింగిలోకి రివ్వున దూసుకెళ్లిన వ్యోమనౌక జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరడానికి దాదాపు 41 రోజులు పట్టింది. మొదట జూలై 15న కక్షపెంపు విన్యాసాన్ని చేపట్టిన శాస్త్రవేత్తలు ఆ తర్వాత దశలవారీగా జూలై 31 వరకు ఈ క్రతువును కొనసాగించారు. అనంతరం ఆగస్టు 1న చంద్రుడి కక్ష వైపు పయనం సాగించేందుకు వీలుగా ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ లోకి వ్యోమనౌకను ఇస్రో ప్రవేశపెట్టింది. 4 రోజుల అనంతరం ఆగస్టు 5న చంద్రయాన్ 3 విజయవంతంగా జాబిల్లి కక్షలోకి ప్రవేశించింది. అనంతరం యోమనౌకను చంద్రుడికి సమీపించేందుకు వీలుగా ఆగస్టు 6 9 14 16 తేదీల్లో కక్ష తగ్గింపు విన్యాసాలను నిర్వహించారు. ఆగస్టు 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయి జాబిల్లికి సంబంధించిన మొదటి చిత్రాన్ని అందించింది. ఆగస్టు 18 20 తేదీల్లో శాస్త్రవేత్తలు ల్యాండర్ వేగం తగ్గింపును చేపట్టారు. ఈ దశలోనే ల్యాండర్ భూమికి కనిపించని జాబిల్లి దక్షిణ ధ్రువానికి సంబంధించిన చిత్రాలను చిత్రీకరించింది. ల్యాండర్ మాడ్యూల్ ఇవాళ సాయంత్రం 5:44 సమయంలో ల్యాండింగ్ ప్రక్రియ ఆరంభమయ్యే నిర్దేశిత ప్రదేశానికి చేరుకోనుంది. ALS కమాండ్ అందుకోగానే జాబిల్లి దక్షిణ ధృవంపై దిగే ప్రక్రియ ఆరంభమవుతుంది.